జాగృతం ఏడు చెప్పు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు జాగృతగా వచ్చి చేరాం పెరియకుడం బస్ స్టాండ్ కి వచ్చి చేరిపోయాం సార్ ఇంటి నుంచి మా ఆవిడ ఫోన్ చేసింది నమ్మట్లేదు మీరు కొంచెం మాట్లాడండి సార్ నేను భాస్కర్ మాట్లాడుతున్నాను ఏ ఇబ్బంది లేకుండా వచ్చి చేరుకున్నాం ఒక నిమిషం ఉండండి సార్తో మాట్లాడేవుగా ఇప్పటికైనా నమ్ముతావా కాపాడిన అబ్బాయి పక్కనే ఉన్నాడు అమ్మాయి కూడా పక్కనే ఉంది గాడిదా అబ్బాయితో మాట్లాడతావా సూరి మీ పిన్ని నీతో మాట్లాడాలట అమ్మా అమ్మా సార్ ఏం సార్ మాట్లాడడం లేదు హలో గాడిదా ఎక్కడోకి కడదా దానికి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు పిల్లలు కూడా లేరుగా దేవుడు అలా రాశాడు ఎవరైనా అక్క అంటేనే చెలించిపోతుంది నువ్వు అమ్మా అన్నావుగా ఏడు చేసింది నా మాట నాగరత్నం ఏడు పాపు రేపు పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసి నేనే జామీన్లో తీసుకొస్తాను మన ఇంటికే తీసుకొస్తాను ఇక మీద వాళ్ళకి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా కాపాడాల్సింది మనమేగా దగ్గరుండి పెళ్లి కూడా మనమే జరిపిద్దాం మిగతా వివరాలన్నీ రేపు పొద్దున వాళ్ళని తీసుకొస్తాను కదా అప్పుడు చెప్తాను పొద్దున్నే వస్తాను ఇటు మీరేం దిగులు పడకండి నేను వెంటనే పంపిస్తాను సార్ వాడిని నేను రిమాండ్ చేసి మైనాన్ని మా ఇంటికి తీసుకెళ్తాను సార్ రామయ్య నువ్వు ముందు ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి నీ మిస్సెస్ని ఓదార్చు వీళ్ళని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అదిగా సార్ చెప్పేది విను ఇంటికి వెళ్ళు సరే సార్ నా బైక్ తీసుకో జాగ్రత్తగా ఇంటికెళ్ళి చేరు నేను వెళ్తేనే చూసుకుంటాను వెళ్ళు వెళ్ళు బయలుదేరు నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి సార్